Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ చంద్రబాబుకు బిగ్ షాక్. రంగంలోకి కేంద్ర విచారణ సంస్థలు. ఏపీలో ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అక్రమాలపైన ఇప్పుడు కేంద్ర విచారణ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్పై ఈడీ నోటీసులు జారీ చేసింది. 2014-2019 సమయంలో కీలకంగా వ్యవహరించిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు ఈడీ విచారణకు హాజరు కావాలని సూచించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమాల వ్యవహారంలో ఇప్పుడు ఈడీ ముందుకొచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో సీమెన్స్ సంస్థ 3,350 కోట్ల ఒప్పందం చేసుకుంది. అందులో 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా 370 కోట్లు. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241,78,61,508 రూపాయలు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో నిధుల మళ్లింపు విషయాన్ని నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం నుండి 370 కోట్ల బిల్లులు తీసుకున్న సీమెన్ సంస్థ జీఎస్టీని కూడా ఎగ్గొట్టింది. నకిలీ వాయిస్లతో ఎగనామం పెట్టడాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సిఐడి విచారణ చేపట్టిన ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో సీఏ విపిన్ కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 234 కోట్లు స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేల్చారు. అప్పట్లో పూణేకు చెందిన కంపెనీ ప్రతినిధులు మరోవైపు అక్రమ తప్పులను అంగీకరించారు. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ పూణే డిజైన్ టెక్పై వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను సమర్పించినందుకు కేసు నమోదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. 26 మందికి నోటీసులు ఈడీ అధికారులు జారీ చేశారు. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లింపు జరిగినట్లు తేల్చిన ఈడీ ఈ మేరకు కేసు నమోదు చేసింది. నోటీసులు పంపిన వారిలో మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. వారితో పాటు ఓఎస్డి నిమ్మగడ్డ కృష్ణప్రసాద్కు నోటీసులు జారీ చేశారు. ఇన్వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్తో పాటు డిజైన్ టెక్ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ పక్క ఆధారాలు సేకరించింది. కార్పొరేషన్ మాజీ ఎండి గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్కు 1,00,000 రూపాయల మళ్లింపు జరిగినట్లు ఈడీ తేల్చింది. చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒప్పందం కుదిరింది. ఇక ఇప్పుడు ఈడీ నోటీసులు, విచారణ వేళ ఈ వ్యవహారం ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది చూడాలి.